हाय फ्रेंड्स, वेलकम टू शॉर्टकट कुकिंग। ई रोज़ मन चैनल पुट्नालु लेदा उप्पु शनगलु एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। जस्ट निमिषंलो चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चुंडी। नेनु ब्लैक चैनल यूज चेसी प्रिपेर चेस्तुन्नानु। मुंदुगा स्टव मीद ओक मंदपाटी कड़ाईनि पेट्टुकोनि रेंडु कप्पुल साल्ट नि याड चेसुकोंडि। नेनु फ्रेश साल्ट तीसुकुंटुन्नानु। साल्ट अयिते 5 नुंचि 6 निमिषाल पाटु हई फ्लेम लो बागा हीट अव्वालि। బాగా హీట్ అయిన తర్వాత ఈ బ్లాక్ చనాని, ఈ శనగల్ని ఇలా సాల్ట్లో వేసి ఇలా కంటిన్యూస్గా కదిలిస్తూ మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే అలా వదిలేస్తే మాడిపోతాయండి. కొంతమంది ఉప్పు శనగలు చేయటం రావట్లేదు, అన్నీ మాడిపోతున్నాయి అలా అంటున్నారు. దానికోసం ఒక టిప్ ఏంటంటే, మనం ఏదైతే ఉప్పు శనగలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు ముందుగా శనగల్ని కొంచెం సేపు ఎండలో పెట్టండి. అండ్ బ్లాక్ చనాని చూస్ చేసుకోవటం వల్ల ఈ పుట్నాలు అనేవి చాలా బాగా వస్తాయి. చూసారా, ఇక్కడ ఇవి శనగలు అనేవి పుట్నాల్లో ఎలా వచ్చాయి, ఎలా పేలుతూ ఇలా చిటపటలాడుతూ వస్తాయండి సాట్లో ఉంచి. సో కంటిన్యూస్గా స్టీర్ చేస్తూనే కదిలిస్తూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఆ తర్వాత ఒక జల్లెడ సహాయంతో వీటిని అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. అలా అయితే కళాయిలు అయితే వదిలేయొద్దండి, ఎందుకంటే మాడిపోతాయి, వెంటనే తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఫ్లేమ్ అయితే లోలో పెట్టి ఇలా వేరే ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూసారా, పుట్నాలు ప్రిపేర్ చేయడం ఎంతో సింపుల్ అండి. సో ప్రతి ఒక్క చన ఇలా పుట్నాల్లో ఈజీగా వస్తుంది ఈ టిప్స్తో చేస్తే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన షార్ట్ కట్ కుకింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.